Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయమున ఈ దినము దేవుని వాగ్దానం. నా ప్రియ సహోదరి సహోదరుడా, రోజు ప్రతిరోజు ఒక వాగ్దానం మీరు అందరూ వింటున్నారు, బలపరచబడుతున్నారు, నేను విశ్వసిస్తున్నా గనుక. దేవుని నామం మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క దేవుని వాక్యం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 107:20 చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ యొద్దకు ఈ యొక్క వాక్యమును నీ యొద్దకు పంపించి నీలో ఉన్న ప్రతి రోగమును, నీలో ఉన్న ప్రతి బలహీనతను నా యేసయ్య ఈ యొక్క వాక్కు ద్వారా నిన్ను బలపరిచి నీలో ఉన్న ప్రతి అనారోగ్యమును ఆయన స్వస్థపరచబోతున్నాడు. ఎందుకంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒక వాక్యం సెలవిస్తున్నాడు. ఏంటంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ యొద్దకు ఆయన వాక్యమును నీ యొద్దకు అందించిండు. ఇదిగో నీలో ఉన్న ప్రతి నిస్సహాయ స్థితిని, నీలో ఉన్న ప్రతి లేమిని, నీలో ఉన్న ప్రతి బలహీనతను ఆయన యేసయ్య ఈ యొక్క వాక్యం ద్వారా నిన్ను స్వస్థపరిచి నిన్ను బలపరచబోతున్నాడు. ఈ యొక్క దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయమున ఏంటంటే, ఆయన యొద్దకు ఈ యొక్క వాక్యను పంపి నిన్ను బాగుపరిచి నిన్ను ఆధ్యాత్మికంగా, నిన్ను సామాజికంగా నిన్ను ఆయన వర్ధిల్లజేయబోతున్నాడు. నీ యొద్దకు ఈ యొక్క వాక్యము నీ యొద్దకు అందించబడ్డది కనుక నీవు స్వస్థపరచబడుతున్నావు, నీవు స్వస్థపరచబడుతున్నావు ఇన్స్టెంట్గా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది, వారు పడిన గుంటల నుండి వారిని విడిపించను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. నీవు ఏ యొక్క ఏంది నేను వెళ్ళొద్దు అన్న ప్రాంతానికి నువ్వు వెళ్ళి ఆ యొక్క వెళ్ళకూడను అనే చేయకూడను అనే పని నువ్వు చేసి నువ్వు ఎలాగూ ఏంది దేవునికి ఆయాసకరమైన మార్గాల గుండా నువ్వు వెళ్ళి ఎప్పుడు నేను వెళ్ళొద్దు నేను చేయొద్దు అన్న పని నువ్వు చేసి నీవు ఆ గుంటలో నువ్వు పడి ఉన్నావో, నీ యొద్దకు యేసయ్య తన వాక్కును పంపి నిన్ను విడిపించి నిన్ను స్వస్థపరిచి ఆయన నిన్ను తన రాజ్యములో ఆ యొక్క నిత్య సియోనులో నీవు ఉండులాగున ఆయన నిన్ను నీ యొక్క ఈ దినమున ఈ యొక్క వాక్యం ద్వారా నిన్ను బలపరిచి నిన్ను స్వస్థపరిచి నిన్ను సిద్ధపరచబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ప్రాంతం నుంచి ఈ యొక్క వాక్యము యొక్క లేఖనమును వింటున్నావో నాకు తెలియదు, కానీ ఈ యొక్క వాగ్దానము ద్వారా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, ఈ యొక్క వాక్యము ద్వారా నిన్ను బాగుపరచబోతున్నాడు. ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగుపరిచి నీవు పడిన గుండెల నుండి నేను విడిపించబోతున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క ఉదయకాలమున ఈ యొక్క రేమ వాక్కు ద్వారా నీవు ఎంతగానో బలపరచబడుతున్న విధముగా నీ యొక్క స్నేహితులకును, నీ యొక్క బంధువులకును, అందరికీ ఒక వాక్యాన్ని షేర్ చేయండి. ఈ వాక్యము ద్వారా మీరందరూ బలపరచబడి ఈ వాక్యము ద్వారా మనందరము స్వస్థతను అందుకొందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభువా, నీ యొక్క వాక్కును పంపిన ఆయన అయా తండ్రి, నీ వాక్యము సెలవిస్తుందయ్యా. కీర్తన 107:20 ప్రకారం ఆయన తండ్రి, అయ్యా తండ్రి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్యం సెలవిస్తుంది ప్రభు నాయన. అయ్యా తండ్రి, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించని వాక్యం సెలవిస్తుంది ప్రభు నాయన. అయ్యా తండ్రి, ఎంతమంది నాయన, అయ్యా తండ్రి ప్రభు, అయ్యా చేయకూడనని ప్రభు నాయన, వెళ్ళకూడని ప్రాంతాల్లో ప్రభు నాయన వెళ్ళి నాయన, అయ్యా తండ్రి, వారు ఆ మార్గాల గుండా వారు వెళ్ళి ప్రభు నాయన ఎంతగా వారు బాధపడి ఉన్నారు ప్రభు నాయన, ఎంతగానైనా ఆ పాపపు ఊబి చేతనైనా అయ్యా తండ్రి ఇబ్బంది పడి ప్రభు నాయన, అయ్యా తండ్రి యొక్క గుంటలోని ప్రభు నాయన విడిపించని వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా నాయన, అయ్యా తండ్రి, అయ్యా నీ బిడ్డల యొద్దకు నాయన నీ యొక్క వాక్యమును మీరు పంపిన ఆయన, అయ్యా తండ్రి వాక్యానుసారమైన అయా జీవితమునాయన అయా మేమందరము జీవించడానికి కృప దయచేయండి ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయమున ప్రభు నాయన ఈ యొక్క వాక్యము అయా తండ్రి వింటున్న ప్రతి ఒక్కొక్కరికి యేసు నామములో ఇన్స్టెంట్గా నాయన అయా తండ్రి హీలింగ్ జరుగునుగాకని ప్రార్థిస్తున్నాము నాయన.
ఏ యొక్క బలహీనత చేత ప్రభువైనా ఏ యొక్క రోగము చేత ఏక ఆయన తండ్రి ఉండిన ఆయన యొక్క వాక్యము చూస్తా ఉన్నారో యేసు నామములో ఇన్స్టెంట్ హీలింగ్ జరుగును గాకని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి వాక్యానుసారమైన నాయన ఆయా జీవితం మేమందరం జీవించలాగున నీ కృప నీ సన్నిధిని సమాధానము తోడించి నడిపించునయ్యా. ఈ వాగ్దానం చూస్తున్న అయ్యా తండ్రి ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.